కర్నూలు జిల్లా నందవరం మండలం కేంద్రంలో బీఎస్పీ పార్టీ మండల కన్వీనర్ నర్సప్ప అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాంచీరామ్ గారి 87వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు, బీఎస్పీ పార్టీ సెక్రటరీ ఎద్దుల చెన్నయ్య, ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడు ఎద్దుల నాగేష్, నందవరం మండల అధ్యక్షులు ఆదాములు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంచీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీకి చేసిన సేవలను గురించి వారు కొనియాడారు. అని చెప్పి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగానే నిలబడుతున్నాడు, కానీ సీఎం ఈరోజు కాంచీరామ్ వారి 87వ జయంతి ఉత్సవం సందర్భంగా నందవరంలో బీఎస్పీ పార్టీ నాయకులు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహుజనుల కోసం ఎందరో ఆర్థిక సమానత్వం కలిగి అందరూ ప్రజలంతా ఏకీకృతం కావాలని, అందరూ దృఢ నిశ్చయంతో అందరూ సమానంగా కుల మత ప్రసక్తి లేనటువంటి మనది భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం ఉంది, అందరూ సమానులే అని అందరు ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ఉండాలా, ప్రతి ఒక్కరు ప్రజల కోసం పోరాడాలా, ప్రజల కోసం నిరంతరం పనిచేయాలనే ఉద్దేశంతో 1984లో ఈ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఎన్నో కార్యక్రమాల్లో చేసి భారతదేశంలో మూడో పార్టీగా అవతరించే విధంగా ఈ కాంశీరామ్ గారు కృషి చేశారు. దాని ఫలితమే ఈరోజు ఎందరో వెనుకబడిన జాతుల వారు మంత్రులు అలాగే ముఖ్యమంత్రులు ఎన్నో పదవులు అలంకరించినారు. అదేగాక ప్రతి ఒక్కరికి ఆర్థిక సమానత్వం కలగాలని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ఉండి అందరూ సమానంగా ఎదిగి కులమతం లేనటువంటి అందరూ భాయిగా మెలిగి అందరి కోసం కృషి చేసి తరించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వ్యక్తులందరికీ నా విషయాన్ని తెలుపుతూ జిల్లా కమిటీ అలాగే నియోజకవర్గ కమిటీ మండల కమిటీ ఆదేశాల మేరకు మండల హెడ్ క్వార్టర్ నందవరం పంచాయతీ గ్రామము పంచాయతీ కార్యాలయం ఆవరణ నందు కాంచీరామ్ గారి 87వ జయంతి ఉత్సవాలు మరి ఘనంగా జరపడం జరిగింది. మరి